नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना अन्नमय जिला गुर्रमकोंडा मंडल केन्द्र में समरथ सेवा फाउंडेशन आध्वर्यम अन्नमय जिला अन्नी मंडल केन्द्र कन्वीनरला को कन्वीनरला धर्म प्रचारक समावेश निर्वहिंचबड़िंदी। ई समावेश में आंध्र प्रदेश राष्ट्र धर्म प्रचारक श्री मुद्दु साईराम गारु ई समावेशान्नि उद्देशिंचि मात्लाडुतू कुलालु लेवु मतालु लेवु भगवंतुनि दृष्टिलो अंदरू समानमे अने संदेशान्नि इंटिंटिकि धर्म प्रचारंलो प्रति मंडल कन्वीनर को कन्वीनर धर्म प्रचारकुलु ग्राम कन्वीनर्लु कार्यकर्तलु तेलियजेयालन्नारु। ప్రతి ఒక్కరికి చావు పుట్టుకలు సాధారణమే అందరికీ ఒకటే అలాంటప్పుడు ఈ మతాలు కులాలు ఎందుకని వీటి కారణంగా మనుషుల మధ్య కొట్లాటలు ద్వేషాలతో మానవుని యొక్క జీవనం ప్రశాంతంగా ఉండదని తెలియజేశారు। కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కులాల మతాల చిచ్చుపెట్టి వారు ప్రయోజనం పొందుతున్నారని కావున అందరూ కూడా వారి వారి సొంత ఆలోచనలతో ఏది ధర్మం ఏది అధర్మం అనేది తెలుసుకొని జీవించాలన్నారు। ఆ తర్వాత జూలై నెలలో అన్ని మండలాలలో కన్వీనర్లు కో కన్వీనర్లు ధర్మ ప్రచారకులు వారు చేయవలసిన ధర్మ ప్రచారాన్ని గురించి దిశానిర్దేశాన్ని గురించి తెలియజేస్తూ అన్ని మండల కేంద్రాలలో మండల సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశాలలో ఆత్మీయ బంధువుల ఇళ్లకు వెళ్ళడం ప్రత్యేక పూజలు జరిగినవి జరగవలసినవి గుడి నిర్మాణం పనులు ప్రతిష్టలు వారం వారం భజనలు సత్సంగం సామూహిక హారతులపై చర్చ జరగాలని ఈ అంశాలను మండలం వారీగా కన్వీనర్ నివేదన చేయాలని తెలియజేశారు। ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధర్మ ప్రచారక్ ముద్దు సాయిరాం గారు అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీధర్ రాజు గారు జిల్లా ధర్మ ప్రచారక్ కె శ్రీనివాసులు గారు అన్నమయ్య జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి జయంతి గారు కో కన్వీనర్ రవణమ్మ గారు జిల్లా సహ కన్వీనర్ పి వేణు గారు జిల్లా సంస్కృతి ప్రముఖ శ్రీ కేశవాచార్యులు గారు జిల్లా సహ సంస్కృతి ప్రముఖ శ్రీ హరినాథ్ గారు అలాగే అన్ని మండలాల కన్వీనర్లు సబ్ డివిజన్ ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు। ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ రామపురం మండలం అన్నమయ్య జిల్లా। కార్యకర్తలు కలిసిన కార్యక్రమాల్లో మనం ఏదైతే నిర్ణయం చేసుకున్నామో ఆ పాటలని అందరూ నేర్చుకోవాలి, ఆ పాటలు పాడే ప్రయత్నం చేయాలి। దానివల్ల మనం చేయవలసిన పని అర్థమవుతుంది, చేయవలసిన పని లక్ష్యము ఇంటింటికి ధర్మ ప్రచారము గుండె గుండెకు తట్టి లేపే కార్యక్రమం ఆ పాటల్లో ఉంటుంది। గుడి దైవం భుజంకెత్తి ఏం చెప్పారండి, కనుక ఆ పాట పాడడం వల్ల మనకు అర్థమవుతుంది ఓ ఎస్ఎస్ఎఫ్ దేనికోసం పెట్టారు, అందులో పాడింది ఒక పాట జలవనరుల వాడుకలో కులమెందుకు, కనుక అందరము సమానమే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, ఎక్కువ లేదు తక్కువ లేదు। ఇటువంటి విషయాలు మనకి అర్థం కావాలంటే నెమ్మదిగా ఆ పాటలే మనం అభ్యాసం చేయాలి। ఆ పాటలు పాడడం వల్ల నెమ్మదిగా నెమ్మదిగా మనలో వికాసం కలుగుతుంది, చేయవలసిన పని చేరవలసిన లక్ష్యము స్పష్టత అవుతుంది। అందుకే కార్యకర్తల సమావేశాల్లో ఆ పాటలే పాడాలి, నెమ్మదిగా నెమ్మదిగా ఆ పాటల అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి। పాటల అర్థం మనం అనుకుంటామంటే తెలియ అనుకుంటాం, మనం తెలుగు పాటే కానీ అంతరార్థం వేరే ఉంటుంది। ఆ కవి ఎవరైతే పాట రాశారో అని ఏ ఉద్దేశంతో ఆ వాక్యం రాసి ఉంటాడు అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు లక్ష్యం స్పష్టం అవుతుంది। సంతోషం, మరి ఈ జిల్లా సమావేశంలో ప్రారంభ సమావేశంలో ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా జూన్ మాసంలో ఏం చేశారు అన్నది కొంత చర్చించారు, సంతోషం। ఇక్కడ కూర్చుని చెప్పండి, జూన్ మాసంలో మండల కన్వీనర్ ఆ సహ కన్వీనర్ మేము జూన్ మొత్తంలో